హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మంచి టాపిక్ అనేది తీసుకొచ్చాను టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా వాట్సాప్ స్టేటస్లలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వైరల్ అవుతున్నటువంటి ఎడిటింగ్ అనమాట సో లైక్ ఎట్లా అంటే మనీ ఎడిట్స్ మీకు వీడియోస్ చూసే ఉంటారు సో ఒక్కసారి మీకు డెమో వీడియో చూపిస్తే మీకే అర్థమవుతుంది అనేది సో చూసిన తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫొటోస్ని పెట్టేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలు చెప్తాను సో స్లైడ్ షో వీడియో ఎడిటింగ్ అనమాట ఒకసారి అయితే డెమో వీడియో చూడండి సో మీరు ఇలాంటి స్లైడ్ షో వీడియోస్ చూసే ఉంటారు వాట్సాప్ స్టేటస్లో ఎవరి స్టేటస్లో చూసినా కూడా సో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అండ్ చాలా మంది కూడా కామెంట్స్ ఇస్తున్నారు ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని సో గైస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ గైడ్ అయితే ఇస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ఈజీగానే అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది సో ఈ డెమో వీడియోకి ఒక మంచి సాంగ్ యాడ్ చేసి అయితే పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను సో క్లిక్ చేసి అయితే డెమో చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా టాపిక్ లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి గా మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఈ ఎనర్జీ తోటి ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే తీసుకువస్తాను మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి సో వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి ఈ స్లైడ్ షో ఎడిటింగ్ క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటే సరిపోతుంది మీరు వాడేటువంటి ఫొటోస్ హెచ్డీలో ఉండాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోండి లేదంటే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు పింట్రెస్ట్ యాప్ తెలిసే ఉంటుంది మీకు పింట్రెస్ట్ యాప్లో నుండి మీరు ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి చాలా క్లారిటీగా హెచ్డీలో ఉంటాయి సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ నైన్స్ టు సిక్స్టీన్ తీసుకోండి ఫుల్ స్క్రీన్లో అన్నమాట ఓకేనా సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా మీడియా పైన టచ్ చేసేసి సో ఇలా నేను కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాను ఇది నేను ప్రింటెస్ట్లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాను సో చాలా హెచ్డిగా అయితే ఉంటాయి సో దీనిపైన ప్రెస్ చేయండి ఇంకా మీరు ఈ ఫొటోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి కొంచెం ఇక్కడ కలర్ పెంచేసుకొని ఈ మిడిల్ ఆప్షన్ ఇలా పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి కలర్స్ అనేది తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ తీసుకుంటారో అన్ని ఫొటోస్ తోటి అదే విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసేసుకోండి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను సపోజ్ క్లిక్ చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఈక్వల్ట్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు ఈ ఫోటోని జూమ్ చేసుకోండి ఓకేనా జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈక్వల్ట్ని డిసెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి ఓకే తర్వాత సెట్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా ఫోటోకి ఫోటోకి మధ్యలో సో ఈ బాక్స్లో మనము ట్రాన్జిషన్స్ ఫుల్ చేసుకోవాలి ఓకేనా సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫాల్ట్గా మీ కైన్ మాస్టర్లో ఉన్న ట్రాన్సాక్షన్ ఓపెన్ అయిపోతాయి లేదంటే మీరు మీకు నచ్చినటువంటి ట్రాన్జిషన్ అనేది అప్లై చేయొచ్చు సో దీంట్లో వచ్చేసి నేను ఎక్కువగా ఇక్కడ చూడండి నేను క్రోమేటిక్ జూమ్ వాడుతున్నాను సో దీంట్లో మీకు మీకు నచ్చింది అయితే సెట్ చేసుకోండి సో నేను అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను చూడండి అండ్ తర్వాత ఇంకొకటి వచ్చేసి యాక్సెలరేషన్ అని ఉంటుంది సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి సో ఈ విధంగా ఉంటుంది సో అన్ని ట్రాన్సాక్షన్ కూడా ఫుల్ చేసుకోండి థర్టీ సెకండ్స్ వరకు మనకి ఎన్ని ఫొటోస్ అయితే అవసరం ఉంటే అన్ని ఫొటోస్ కూడా మీరు ఈ విధంగా ట్రాన్సాషన్ అనేది ఫుల్ చేసుకోండి ఓకే సో ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఆల్రెడీ సెట్ చేశాను సో సెకండ్ ఫోటో పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగానే ఈక్వల్ట్ పైన ట్యాప్ చేసి మీరు ఇలా జూమ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత డిస్కలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఇట్లా చేస్తే ఏంటంటే మనకి జూమ్ అనేది లేవల్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ సెట్ చేసుకుందాం ఓకే స్టార్టింగ్ పొజిషన్ ఇలా పెట్టేస్తున్నాను ఎండ్ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను ఓకే టిక్ మార్క్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు అదే విధంగానే ఫస్ట్ ఫోటోని కూడా సెట్ చేస్తున్నాను చూడండి స్టార్టింగ్ పొజిషన్ ఇలా పెట్టేస్తున్నాను ఓకే ఎండ్ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నుండి ప్లే చేస్తే చూడండి మనకి ఈ విధంగా యానిమేట్ అవుతుంది అనమాట ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా మీకు స్పీడ్గా కావాలనుకుంటే జస్ట్ మీరు ఈ ఫోటో లెంత్ అనేది తగ్గించుకోండి డ్యూరేషన్ మొత్తం కూడా తగ్గించుకోండి ఇంకా చాలా స్పీడ్గా అవుతుంది అనమాట ఓకే ఓకే ప్లే చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కొంచెం స్పీడ్గా అయితే యానిమేట్ అవుతుందనమాట ఓకే చూడండి అన్ని ఫొటోస్ కూడా జూమ్ చేసుకోండి ఇలా జూమ్ చేసేసుకొని ఇప్పుడు డిస్సెలెక్ట్ చేసేసి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఇలా పెట్టేస్తున్నాను ఎండ్ పొజిషన్ ఇలా క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను సేమ్ అది అన్నీ విధంగా వేసేసుకోండి ఓకే మీరు ఈ ఫొటోస్ క్లారిటీగా లేకుంటే మాత్రం మీరు ఎడిట్ చేసుకోవాలి ఫొటోస్ని లేదంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కలర్ సెట్ చేస్తే మీకు కొంచెం హెచ్డిగా కనిపిస్తుంది ఓకే తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి ఒకసారి ప్లే చేద్దాం చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా సెట్ అయింది ఇలా మీరు అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో క్రియేట్ చేసుకోండి ఓకేనా తర్వాత ఏం చేస్తారంటే ఒక మంచి మ్యూజిక్ కానీ సాంగ్ కానీ యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుందాం లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి థౌసండ్ ఫిక్స్లో పెట్టేసుకొని థర్టీ ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి సేవ్ అయిపోతుంది ఓకే ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీకాంత్ టెక్ క్రియేటర్ బై బాయ్